మరోవైపు కోడికత్తి అంశం ఈ రోజున నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నటువంటి ఆ కోడికత్తి నిందితుడు సీను తల్లిదండ్రులు కలుద్దామని వెళ్తే కలవలేని పరిస్థితి. అది ఎలా చూడాలి మేడం ఈ అంశాలను? అంటే ఆ రోజున నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల గారు పక్క రాష్ట్రం వెళ్ళిపోయిన పరిస్థితి, విజయమ్మ గారు నా బిడ్డను గెలిపించడానికి బైబుల్ పట్టుకుని అడిగిన ఆవిడ అసలు పార్టీ నుంచే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, మరి ఈ బయట ఉన్న అంటే సొంత బాబాయ్ అయినప్పటికీ కూడా ఎక్కడ ఆమెకి ఆదరణ లేని పరిస్థితి, అంటే ఎలా చూడాలి ఈ అంశాలని? కోడికత్తి శ్రీనివాస్ పాపం ఇప్పటికైనా తెలుసుకున్నాడో లేదో, ఏదో నేను పెద్ద ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి జగనన్న నన్ను ఏదో ఆ స్టేజ్లో, అంటే ఆయన కూడా ఆలోచించాడు 16 నెలలు జైలు చేస్తే సీఎం అయ్యాడు, నేను ఒక గీత గీసినందుకు ఆయన సీఎం అయి కూర్చున్నాడు, ఈ గీత గీసిన ఆయన సీఎం పదవిలో కూర్చోవడానికి కారణమైన నన్ను ఏ పరిస్థితిలో ఉంచుతాడు అనుకున్నాడు, ఏ పరిస్థితిలో ఉంచాలి ఆ పరిస్థితిలో ఇప్పటిదాకా ఉంచినట్టున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవయ్యా కోడికత్తి శ్రీనివాస్, ఇలాంటి ఎలా జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ 1000 బాటిల్స్ వేసిన వాళ్ళు, కిరోసిన్లు బాటిల్స్ ఇచ్చిన వాళ్ళు, రాళ్ళు ఇచ్చిన వాళ్ళు, చెప్పులు ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఎవరైనా ఆయన భజన పరులు భక్తి పరులు ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరికైనా కోడికత్తి శ్రీనివాస్ గత్తే పట్టింది, ఇంకా మిగతా మహిళలు ఎవరైనా ఓ పేక తెంచేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తల్లి చెల్లికి పట్టిన గతి అంతకంటే దారుణమైన పరిస్థితి పట్టింది. ఎందుకంటే అధికారం మాత్రమే కావాలి, రాజకీయం మాత్రమే కావాలి, ఆయనకి డబ్బు మాత్రమే కావాలి, అంతక మించి బంధాలు బంధుత్వాలు మంచి చెడు ఇవన్నీ ఏమి జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. కాబట్టే అమరావతి రైతులకు ఈరోజు ఈ గతి పట్టింది. నిజంగా ఆయన పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బిల్డింగ్స్ కట్టించి ఇక్కడ ఉన్న భూములకు కానీ ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రపంచ స్థాయిలో అమరావతి అనేది గుర్తింపు తీసుకొని వస్తే అలాంటి వ్యక్తిని దేవుడు లాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఇక్కడున్న ప్రాంత ఈ ప్రాంత వాసులు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన కళ్ళబొల్లి కపుర్లు నమ్మి ఇంకా ఏదో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఒక్కసారి ఈ బిల్డింగ్స్ చూడండి, ఏ రోజైనా మా ఏరియా ఏ ప్రాంతం ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే అది గుంటూరు కృష్ణ, ఇక్కడ ఆ బిల్డింగ్ చూడండి, ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడికి ఈ బిల్డింగ్స్ ఇలా నిరుపయోగంగా ఉంటాయండి, 95% అయిపోయిన ఇటు చూసుకోండి అటు కంప్లీట్గా అయిపోయినాయి ఆ బిల్డింగ్స్, మే ఓన్లీ పవర్ డ్రైనేజ్ వీటి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇలాంటి బిల్డింగ్స్ని నిరుపయోగంగా ఉంచేటువంటి సీఎంని ఏమంటారండి, ఏమంటారు, సాడిస్ట్ ముఖ్యమంత్రి అంటారు. ఎందుకంటే కంప్లీట్గా ప్రజాధనంతో ఇంత కట్టడాలు కట్టి ఉంటే ఉపయోగించుకోకుండా వాళ్ళకి సాలరీస్ నీ సొంత అకౌంట్లో నుండి ఏమైనా ఇస్తున్నావా, ఎవరు సొమ్మిస్తున్నావు నువ్వు, ప్రజాధనం అది, ఇక్కడ కట్టినా అక్కడ కట్టినా చంద్రబాబు నాయుడు గారు ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కాదు, ప్రజల ఆస్తి 1000 కోట్లు. ఇంకా చూసుకోవాలంటే కొన్ని అడుగు కల ఐరన్ మెటీరియల్ మొత్తం నాశనం అయిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల, ఈ సాడిస్ట్ ముఖ్యమంత్రి వల్ల. అలాంటి వ్యక్తి ఈరోజు అమరావతి ఇక్కడ ఇదే ప్రజలు గొంతు కోసాడండి, ఈ ప్రజల గొంతు కోసాడు నిల్వన, నమ్మి ఓట్లేస్తే వాళ్ళని నయవంచన గురి చేసి ఈరోజు రోడ్ల మీద ఈడ్చీడ్చి తన్నిస్తున్నాడంటే నిజంగా మా ప్రజలకు బుద్ధి వచ్చిందండి. ఎలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాము, మహిళ అని కూడా చూడకుండా రోడ్ల మీద ఈడిపించి ఈరోజు మా మహిళ మాతో పాటు పాదయాత్ర చేస్తున్నటువంటి మహిళ ఈ టార్చర్ తట్టుకోలేక ఈ అడుగడుగున వస్తున్న ఇబ్బందులను చూసి ఆవిడ దేవుణ్ణి వేడుకుందామని ఇంకో టెంపుల్కి వెళ్ళడం జరిగింది, అక్కడ పాదయాత్ర ఆపేశారు బాటిల్స్ విసిరేశారు అని చెప్పడం జరిగింది, వెంటనే ఆవిడ గుండె ఆగిపోయింది. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, తల్లి చెల్లిని ఎలాగో నువ్వు వదిలేసావు, కనీసం ఇదైనా కొంచెమైనా ఉందేమో అనుకుంటున్నా వాళ్ళతో కలిసి ఉంటున్నావు కాబట్టి నీకు మా కన్నీరు తగలదా, మేము చెప్తున్నామండి తప్పకుండా అమరావతి మహిళల కన్నీరు తగిలి ఇతను నాశనం అయిపోతాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మాట మేము ఇంతవరకు వాడలేదు కానీ ఇప్పుడు వాడుతుంది, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మా వాళ్ళలో నుండి ఒక్కొక్క ప్రాణం గాల్లో కలిసిపోతుంటే ఇతని యొక్క మూర్ఖపు నిర్ణయాలతో తట్టుకునే ఓపిక ఇంకా మాకు లేదు. ఇప్పుడు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు దాడులు చేపించిన నీ ఎంపీల్ని ఎమ్మెల్యేని నీ తొత్తు బ్యాచ్ని అందరినీ దించినా కూడా అంతిమంగా అమరావతి రైతే గెలుస్తాడు, అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుంది, అమరావతి రాజధాని నిర్మాణం జరిగే వరకు నీలాంటి దుష్ట శక్తులను తరిమి కొడతామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ కుయుక్తుల్ని ఇక్కడ రాని మీ కుయుక్తులు ఇక్కడ అమలు అవ్వడానికి వీల్లేదు, పారనివ్వము. ఇది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, నిన్ను నీకు రాజకీయ సన్యాసం చెప్పేది కూడా అమరావతి మహిళలే, గుర్తుంచుకో. రైట్ మేడం, ఈ రోజున పరిస్థితులు చూస్తే సరే తెలుగుదేశం పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా కూడా మీరు ధైర్యంగా వెళ్తున్నారు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున రెండవ ఇదిగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఈ రోజున మహిళా కమిషన్ చైర్పర్సన్
కేసు కూడా పెట్టి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చే పరిస్థితి ఉందంటే మరి రాష్ట్రంలో జరుగుతున్న అమాయక అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల్ని ఎలా చూస్తారు? ఆ రమ్య హత్య కేసు ఏమైపోయింది? మరి ఇవన్నీ పరిగణలోకి రావా మేడం? మహిళల వాళ్ళ గౌరవాలకి భంగం కాదా ఇవన్నీ? వాసిరెడ్డి పద్మ అనే ఆమె ఒక మహిళ, ఏ ఒక మహిళా కమిషన్ చైర్మన్. గోరంట్ల మాధవ్ని ఏం చేసావు? సిగ్గు సరవ్ అన్నీ విడిచి బట్టలు ఇప్పి చూయించాడు. అతన్ని ఏం చేసావు? నీకు నిజంగా మహిళ అనే ఫీలింగ్ ఏమాత్రం ఉన్నా మహిళా కమిషన్ చైర్మన్ అని నువ్వేమైనా ఫీల్ అయ్యేటైతే వాడిని తీసుకొచ్చి ముందు పదవిలోని పీకేయండి, పడేయండి. సమాజానికి ఇలాంటి దుష్టుడు అవసరమా? పసిపిల్లలు చేతి పట్టుకున్నా కానీ ఈరోజు ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లు పసిపిల్లల చేతిలో ఉంటున్నాయి. ఈ దిక్కుమాలిన వీడియోలు మా పసిపిల్లలకు కూడా చూపించడం అవసరమా? అంత ఒళ్ళు పై తెలియనటువంటి వ్యక్తి సమాజంలో అవసరమా? వాడికి వేసిన శిక్ష ఏంటండి? నేను ఈరోజు వాడనే అంటాను, ఎందుకంటే గౌరవం నిలుపుకోలేనటువంటి వ్యక్తులకు ఇలాగే సంబోధించాలి. వాసిరెడ్డి పద్మ నడి రోడ్డు మీద రమ్య గొంతు కోసిన వాడిని ఏం చేశారు? 12 ఏళ్ల పసిపాపని 45 రోజుల పాటు 40 మంది పైన పైశాచిక ఆనందం పొందారే పేరచర్ల, ఏం చేశారు? వాళ్ళకేసిన శిక్ష ఏంటి? ఇక్కడ చూస్తే విజయవాడ మానసిక వికలాంగురాలు మీద లైంగిక వేధింపులు చేసినటువంటి వ్యక్తి మీద మీరు చేసిన ఏంటి? ఒకటా రెండా అండి, మహిళలపై జరిగినటువంటి సీఎం ఇంటికి కోతవేటు దూరంలో. ఆ సీఎం అంటే పాప ఎప్పుడు వీళ్ళు పాప రాష్ట్ర ప్రజలు గెలిపించి నేను పబ్జీ గేమ్ ఆడుకోవడానికి ప్రశాంతంగా జైల్లో ఎందుకులయ్యా, తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ గేమ్ ఆడుకో అని చెప్పి గెలిపించారు, ఆయనకి ఏది పట్టదు. కానీ మహిళా కమిషన్ మహిళవే కదా, నీకు నాకు తెలిసి కూతురు ఉందో లేదో తెలియదు, నువ్వైతే మహిళవే కదా, నీతో నీ పక్కన తోటి అక్క చెల్లెళ్ళు ఉంటారు, నీ తల్లి ఒక మహిళ కదా, కనీసం కోతవేటు దూరంలో అక్కడ అఘాయిత్యం జరిగితే కనీసం ఏ రోజు స్పందించరు? ఇప్పుడు మాత్రం అంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంట, దానికోసం ఆ భార్యలకు లేనటువంటి బాధ మరి ఏమకేంటో. ఆ భార్యలందరూ హ్యాపీగానే ఉన్నారు, మరి వాళ్ళు ఏమన్నా ఎవరి దగ్గరకు వచ్చి ఏమైనా కంప్లైంట్ చేశారా? లేదు కదా. అలాంటప్పుడు ఎవడికొచ్చి నష్టం ఏంటి? ఓకే, ఆయన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు వీళ్ళ మనుషులు, వీళ్ళ పేటీఎం బ్యాచ్ ఎంత వరస్ట్గా మాట్లాడారంటే అంత వరస్ట్మా. సో ఆ టైంలో ఆయన కొంచెం నోరు తొందరపడంలో తప్పులేదు. ఆయన ఆత్మాభిమానం భంగం పడినప్పుడు, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అలాగే మాట్లాడతారు. ఏమండి, ఆంధ్రాలో ఉన్నాము, సాంప్రదాయాలు కట్టుబడి ఉన్నారు అందరూ. కానీ ఆయన లీగల్గా డైవోర్స్ తీసుకొని ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళ భార్యలు ఎవరు కూడా కోర్టుకెక్కలేదు, బయట మీలాంటి మహిళా కమిషన్ దగ్గరికి రాలేదు. అలాంటప్పుడు ఆయన పెళ్లిళ్ళు ఎందుకు ప్రస్తావిస్తారు? అసలు మీరు చేయాల్సింది 3 రాజధానుల గురించి. 3 రాజధానులు చెబుతున్నారు, 1 రాజధాని కట్టలేవు, మీరు 3 రాజధానులు ఎలా కడతారని ఆయన క్వశ్చన్ చేస్తుండొచ్చు. దానికి మీరు ఆయన 3 పెళ్లిళ్ళ గురించి ఎందుకు తీసుకొస్తారు? మీకు అభివృద్ధి చేయటం చేతగాక ఎదుటి మనిషి ఎవడొచ్చి ప్రశ్నిస్తే వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి తీసుకొస్తారా? విశాఖ ఘటన చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లో జరిగిన ఉదంతం అంతా కూడా మనం చూసాం. రోజా గారే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆవిడ ఏదో ఒక సంజ్ఞ చూపించడం వల్ల ఆ రోజున జన సైనికులు తిరగబడి గొడవ జరిగింది అని మళ్ళీ వాళ్ళనే కేసులు పెట్టి జన సైనికులను అరెస్ట్ చేయించిన పరిస్థితి అంటే మరి రోజా గారి పద్ధతి ఎలా అంటే దాన్ని ఎలా చూడాలి మేడం? ఆవిడ ఒక మహిళగా ఒక మంత్రిగా సిగ్గు లజ్జ అన్ని విడిచేసిన వ్యక్తి ఎవరన్నా ఉందంటే అది రోజా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మినిస్టర్ చేసుకుని నెత్తినట్టు కూర్చున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి. ఇంతకు మించినటువంటి దరిద్రం మా రాష్ట్రానికి ఇంకేమీ లేదు. జబర్దస్త్లో చిందులు వేసుకునేదానో అక్కడ వేసుకో, మేము జబర్దస్తు షోన్ తప్పు పట్టట్లా. కానీ ఎవడ పలికే ప్రవచనాలు ఉన్నాయి చూడండి, ఆ తర్వాత వచ్చి ఆ ప్రవచనాలు కాస్త మానుకోమ్మా రోజా. ఎందుకంటే నీకు ఒళ్ళు పై ఈ రోజు వరకు తెలియదు, నువ్వొచ్చి అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళు అక్కడ వాళ్ళ నాయకుడు వస్తున్నాడని వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆ టైంకి అక్కడ ఉన్నావు, నువ్వు అసలు మహిళవేనా? అక్కడున్న జన సైనికులు ఎవరైతే ఉన్నారో, మా మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నువ్వు చూపించిన సంజ్ఞలు ఏంటండి? కనీసం ఈరోజు సామాన్యులకి ఎవరికి తెలియదు, వాటి మీనింగ్ కూడా తెలియదు. కానీ ఈ దరిద్ర మొహానికి తెలుసు, ఈ దిక్కుమాలిన దానికి తెలుసు. ఇలాంటి వాళ్ళ మూలానే మా మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటుంది. ఈరోజు సిగ్గు సరం లేకుండా వాళ్ళకి వేళ్ళు చూపించింది కాక వాళ్ళు రెచ్చిపోయి ఏం చేస్తారు, నీలాంటి దరిద్రపు లేడీస్ ఉండబట్టే మగాళ్ళు అలాగ వెచ్చలవిడిగా తయారవుతున్నారు నీలాంటి మహిళల వల్లే, కేవలం రోజా లాంటి వాళ్ళ వల్ల. అంతిమంగా చివరగా ఈ రోజున పాదయాత్రకి సంబంధించిన అంశం రేపు హైకోర్టులో మరోసారి రాబోతుంది, తీర్పు ఎలా రాబోతుంది అనుకుంటున్నారు? మీ తరపున ఏం హైకోర్టుకి విన్నవించుకోబోతున్నారు? పాదయాత్ర మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందనుకో? వాస్తవంగానైతేనండి పాదయాత్రలో ఇప్పుడు 4 రోజులు పైనగా పాదయాత్ర చేసి మా మహిళలందరూ కూడా కనీసం 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళకేంటంటే శారీరకమైనటువంటి బాధలు ఉన్నాయి, అలాగే మానసికంగా శారీరకంగా బాగా టైర్ ఉన్నారు. రెండవది ఏంటంటే మిగతా వాళ్ళు కూడా యూత్ కూడా ఉన్నారు, మీన్స్ 30-40 అలా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకుండే
ఏదైతే మహిళలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి దాని అన్నింటినీ మేము దృష్టిలో పెట్టుకొని ఇంకా మాకు వెసులుబాటు అవకాశం కల్పించాలని చెప్పి మేము కోర్టుకు వేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే అంటే కోర్టుకు ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుందండి. వీళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా కూడా మేము అడుగుతుంది పాదయాత్ర, అది రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం. ఏదో 29 గ్రామాల 29,000 మంది రైతుల కుటుంబాలను బాగు చేయమనో ఏదో చేయమని మేము అడగట్లా. కాబట్టి మేము కోర్టులో న్యాయంగా న్యాయబద్ధంగానే తీర్పు వస్తుందని మేము అనుకుంటున్నాము, అది రైతులకు అనుకూలంగానే వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎవరైతే పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరూ చెంప చెడ్డమంటుందనే నేను అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.